नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस व्यवसाय व्यतिरेक नल्ल चट्टालनु रद्दु चेयाली ब्लैक डे निरसनलो कार्मिक संघाल डिमांड हेचपीसीएल घटनपै उन्नत स्थाई भद्रता विचारण निवेदिक वच्चिन तर्वाते मूडो यूनिट तेरिचे अवकाशम ఆక్సిజన్ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు జేడి ఫౌండేషన్ ఆక్సిజన్ సిలిండర్ల వితరణ సకాలంలో ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది ప్రజలు భయాందోళన చెందవద్దన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పడుతూ లేస్తున్న కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రధానమంత్రి మోదీ ప్రజా వితరక విధానాలను నిరసిస్తూ నగరంలో వామపక్ష నేతలు ప్రజా కార్మిక సంఘాలు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు వ్యాపార చట్టాలను వితరికిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేశారు కార్పొరేట్ శక్తులకు వ్యాపారాన్ని కట్టబెట్టే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత 6 నెలలుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలన్న పిలుపు మేరకు విశాఖలో వామపక్ష కార్మిక సంఘాల నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు సిఐటియు నాయకులు నరసింగరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను చేస్తూ కార్పొరేట్లకు వ్యాపారాన్ని కట్టబెడుతోందని దీంతో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందని మండిపడ్డారు ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విగ్రహాలపై శ్రద్ధ చూపడం మానేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కోరారు ప్రజా వితరేక బిల్లులను రద్దు చేయాలని కోరారు ఈరోజు బ్లాక్ డే జరుగుతున్న సందర్భంగా విశాఖలో ఈ నిరసన తెలియజేస్తున్నాం నల్ల జెండాతో దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం ఆరు మాసాల నుంచి రైతులు ఈ రోజుకి ఆరు మాసాలు రైతాంగ పోరాటం సాగుతున్నది వ్యాపారాన్ని పూర్తిగా కార్పొరేట్లకి అప్పగించాలని చేసిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది కనీసం ఇటీవల చర్చలు కూడా చేయలేదు పైగా దేశంలో దీనివల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది వ్యాపారంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంతైనా లక్షల టన్నులు కొనడానికి కార్పొరేట్లకు అవకాశం ఎంత కాలమైనా నిల్వ ఉంచుకోవచ్చు ఎంత దరకైనా వారి ఇష్టం వచ్చినట్టుగా అమ్మొచ్చు విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు దీనివల్ల దేశంలో ఆహార భద్రత పోతుంది తీవ్రమైనటువంటి ఆహార కొరత ఏర్పడుతుంది ప్రజలకు ధరలు విపరీతంగా ఆహార ధాన్యాలు పెరుగుతాయి అందువల్ల ప్రజలు యావత్తు దీన్ని నిరసించాలి బీజేపీ ఈ నాలుగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు వ్యాపార రంగం మీద మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పోరాటం రైతు సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి ఈ వేళటికి 6 నెలలు కంప్లీట్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈవేళ బ్లాక్ డే పాటిస్తున్నాయి దాంట్లో భాగంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాలు కూడా మరి విశాఖపట్నం నడిబొడ్డున కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మరి బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించకుండా ప్రజా ధనంతో స్టాచ్యూలు కట్టడం పార్లమెంట్ భవనాలు కట్టడం రామ మందిరాలు కట్టడమే చేస్తుంది దానికే నిధులు ఖర్చు పెడుతుంది ఇంత మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఈ కరోనా వల్ల నానా ఇబ్బందులు పడి శవాల గుట్టలుగా మారుతున్నా కూడా కనీస జ్ఞానం లేకుండా కనీస బాధ్యత కూడా లేకుండా ఎవరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది దీని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం మేము చెప్పేది ఒకటే ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రజాధనంతో
నువ్వు స్టాచ్యూలు కడుతున్నావు, స్టాచ్యూలు ఇంపార్టెంట్ కాదు, ఇవేళ ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. ప్రజల ప్రాణాలు కాపాడడానికి అందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ వేయమని చెప్పేసి మీ ప్రజా సంఘాలు కార్మిక సంఘాల తరపున బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. విశాఖ హెచ్పిసిఎల్ అగ్ని ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే మూడవ యూనిట్ తెరిచే అవకాశం ఉంది. విశాఖలోని హెచ్పిసిఎల్లో అగ్ని ప్రమాదం తర్వాత సిడియు మూడో యూనిట్ షట్డౌన్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా సాంకేతిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ఆ బృందం వచ్చి అధ్యయనం చేశాకే మూడో యూనిట్ తెరిచే అవకాశం ఉంది. మిగిలిన యూనిట్లలో మంగళవారం నుంచే యథావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఎలాంటి అంతరాయం లేదని హెచ్పిసిఎల్ ప్రకటించింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి వలన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన రోగులకు ఆక్సిజన్ అందించే దిశగా జేడీ ఫౌండేషన్ అడుగులు వేస్తోంది. సంస్థ ఫౌండర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు చెస్ట్ ఆసుపత్రికి 46.7 లీటర్ల సామర్థ్యం గల 50 ఆక్సిజన్ సిలిండర్లను సూపరింటెండెంట్కు అందజేశారు. మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను సంస్థ ప్రతినిధి పెదబాబు చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు. సుమారు 46.7 లీటర్ల సామర్థ్యం కలిగిన 50 సిలిండర్లు, వాటికి కావలసిన పరికరాలు సమకూర్చారు. వీటి వలన అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన రోగులకు వినియోగిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. పెదబాబు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా ప్రభుత్వాసుపత్రులకే కాకుండా మిగతా వారికి అందిస్తామని, ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తామని తెలిపారు. ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్క ప్రాణం పోకూడదని జేడీ లక్ష్మీనారాయణ సూచించినట్లు తెలిపారు. ఒక 50 బల్క్ సిలిండర్స్, 46.7 కెపాసిటీ ఉన్న బల్క్ సిలిండర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఈ సిలిండర్స్ మనం ఇండివిజువల్ బెడ్స్ దగ్గర, అంటే ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వాళ్ళకి ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ ఇండివిజువల్ బెడ్సే కాకుండా మనం ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ కూడా ఇవి కనెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ట్యాంక్ తాలూకా ఆక్సిజన్ నిల్వలో ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో, ఈ సిలిండర్స్ కూడా మనం వాటికి వాడుకుని మనం ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, అంటే ఆక్సిజన్ ఫ్లో ఇబ్బంది కలగకుండా, ఏ పేషెంటు కూడా ఆక్సిజన్ లేకుండా వచ్చే పరిస్థితి లేకుండా మనం ఏర్పాటు చేయొచ్చండి. ఇది ఈ చెస్ట్ హాస్పిటల్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ సిలిండర్ రిజర్వ్స్ని మేము ఏర్పాటు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామండి. సో మనకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే ఇది జేడీ ఫౌండేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన జేడీ ఫౌండేషన్ నుంచి కృష్ణమోహన్ గారు జేడీ ఫౌండేషన్ రిప్రజెంటేటివ్గా వీళ్ళిద్దరూ సహకారంతో మా హాస్పిటల్కి బ్యాకప్ సిలిండర్స్ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఎందుకంటే కోవిడ్ తగ్గింది అనుకున్న గత 3-4 రోజుల నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టింది, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఆక్సిజన్ చాలా అవసరం. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మాకు లిక్విడ్ ఆక్సిజన్ ఉంది, కానీ ఏంటంటే బ్యాకప్ సిలిండర్స్ కూడా ఉంటాయి, ఇంపార్టెంట్. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి మాకు, వీళ్ళ ఇచ్చిన సిలిండర్స్ కూడా మాకు చాలా ఉపయోగపడతాయి. ఇవి పేషెంట్లు పెట్టడానికి అవుతుంది, ఇది బెడ్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. సో ఇది ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి 1.5 డేస్ నుంచి 2 డేస్ వరకు వస్తుంది, అదొక అడ్వాంటేజ్. దానికి సంబంధించిన పరికరాలు కూడా అందించారు, మాస్కులు, తర్వాత కనెక్టర్సు, తర్వాత ఆక్సిజన్ ఫ్లో మాస్కులు అన్నీ ఇచ్చారు. ఇవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అట్ ది సేమ్ టైం వెరీ యూజ్ఫుల్ టు ద పేషెంట్స్ ఫర్ మేనేజింగ్ ది కోవిడ్. పోస్ట్ కోవిడ్కి కూడా పనికొస్తాయి ఇవి, తర్వాత కూడా పనికొస్తాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మేము వాడుకోవడానికి మాకు ఈ సహకారం ఇచ్చిన జేడీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆసుపత్రి తరఫున సూపరింటెండెంట్గా నేను చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. మంగళవారం హెచ్పిసిఎల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిడియు మూడో యూనిట్లో జరిగిన ప్రమాదంతో ఉవ్వెత్తున మంటలు ఎగిరిసిపడ్డాయి. సకాలంలో ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రాణనష్టం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని తెలిపారు. మల్కాపురం ప్రాంతంలో ఉన్న హెచ్పిసిఎల్ కంపెనీలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్లాంట్లోని సిడియు మూడో యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతుండగా, క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
పెద్ద శబ్దంతో పేలుడు సంభవించటం, ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో పరిసర ప్రాంత వాసులు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అంటుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై సేఫ్టీ సైరన్ మోగించారు. అలర్ట్ అయిన కార్మికులు ఒక్కసారిగా ప్లాంట్ నుండి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సార్లు కూడా మెరుగ్గా పనిచేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి సుమారు 20 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అత్యాధునిక పరికరాలతో దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. నావికాదళ సిబ్బంది పోలీసులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెచ్పిసిఎల్ ప్రమాద ఘటనపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ప్రాథమికంగా పైప్లైన్ లీక్ వలన ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతుండగా ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. హెచ్పిసిఎల్లోని 5 ఫైర్ ఇంజన్స్తో పాటు కోస్ట్ గార్డ్ మంటలను అదుపు చేశాయని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో కంపెనీ సిడీ విచారణ జరిపి నివేదిక ఇస్తారని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. హెచ్పిసిఎల్ లో 4-5 టెండర్స్ ఉంది. ఇంకా కొంచెం బయట నుంచి కూడా 3-4-5 టెండర్స్ పిలిచి ఫీవర్ లో ఫైర్ పూర్తిగా ఎక్స్టింగ్విష్ అయింది. 10 మినిట్స్ మళ్ళా ఫైర్ టెండర్స్ ఆల్రెడీ 10 మినిట్స్ బ్యాక్ ఎక్స్టింగ్విష్. అండ్ అక్కడ ఒక మేనేజర్ తర్వాత 3 అదర్ ఎంప్లాయీస్ పని చేస్తారు, వాళ్ళు కూడా బయటికి వచ్చేసారు. ఎవరికి ఏమి పర్సనల్గా ఎవరికి నోబడి, దెర్ వాజ్ నో ఇంజరీ ఆర్ నో లాస్ ఆఫ్ లైఫ్ టు ఎనీ వన్. అండ్ వాట్ ఎవర్ ఫైర్ వాజ్ దేర్ దట్ వాజ్ ఎక్స్టింగ్విష్ 10 మినిట్స్ బ్యాక్. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. 100% సేఫ్, నోబడి హాస్ గాట్ ఇంజర్డ్. బేసికలీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ హెచ్పిసి అంటే ఇప్పుడు ఇటువంటిది రిఫైనరీలో కొన్నిసార్లు సమ్ లీక్ విల్ బి దేర్. ఇన్ దాట్ లీక్ వాట్ హ్యాపన్స్ నో, వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్, దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ స్మాల్ ఫైర్. సో లైక్ దాట్ ఇట్ హ్యాపెన్. అండ్ కొంచెం ఓవర్ హెడ్ ఉన్నింది, కొంచెం హైట్లో ఉన్నింది, అందుకు బయట నుంచి ఎక్కువగా కనపడింది. బట్ యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ సో ఇది. అండ్ మన ఇమీడియట్గా రిఫైనరీ అడ్మినిస్ట్రేషన్, మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఇమీడియట్గా మనం వచ్చి దానికి అందరూ స్పందించినారు. జిల్లాలో కరోనా కట్టడికి యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విస్తారంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసుల నమోదులో తగ్గుతూ పెరుగుతూ నగరంలో 130,000 కేసులు దాటింది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక రోగులు ఇబ్బందులు పాలవుతున్నారు. పోలీసులు, యంత్రాంగం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ పాజిటివ్ కేసులు 100,000 దాటాయి. లక్షణాలు లేకున్నా ప్రజలు కోవిడ్ బారిన పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1,840 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 130,184కు చేరుకుంది. ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారిలో 2,236 మంది రికవరీ కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 110,024కు చేరుకుంది. జిల్లాలో కరోనాతో 9 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 883కు చేరుకుంది. గణనీయంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు. సింహాచలేశుడు సింహాద్రి అప్పనకు 2వ విడత చందన సమర్పణ నేడు వైభవంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీలో భాగం. కోవిడ్ కారణంగా భక్తులకు దర్శనాలు అనుమతి లేకపోవడంతో ఆలయంలో స్వామివారికి చందన సమర్పణ, తదుపరి అన్ని కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు వైదికులు నిర్వహించనున్నారు. రెండవ విడత స్వామివారికి చందన సమర్పణ వైశాఖ పౌర్ణమి ఈరోజు 2వ విడత చందన సమర్పణ జరిగినది. వేకుజామునే సుప్రభాత సేవలు, తదుపరి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహాతం అయిన తర్వాత లోపల స్వామివారికి చందన సమర్పణ 3 మణుగులు సమర్పించాము. అదైన తర్వాత స్వామివారికి ఆరాధన అర్చక స్వాములు చేశారు.
అదైన తర్వాత బాలభోగము హోమములు మంగళాశాసనం తీర్థగోష్ఠ ఐదుది. అదైన తర్వాత ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి ఆళ్వార్లతో సైతంగా వేంచి చేసి ఇక్కడ పంచకలశ స్రపరం ముందుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమం అయిన తర్వాత పంచకలశ స్రపణం చేసాం పంచామృతాలతోనూ అక్కడ అభిషేకం జరుగుతోంది. ఇది వైశాఖ అభిషేకం అంటారు. అట్టాగానే వచ్చేది జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ అభిషేకం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ప్రత్యేకంగా ఆస్థాన మండపంలో తిరుమంజన సేవ అభిషేకం జరుగుతోంది. ఇది అయిన తర్వాత స్వామివారికి శీతల పానీయాలు నైవేద్యం అవుతుంది, మంగళాశాసనం తీర్థగోష్ఠ అవుతుంది. ఇదైన తర్వాత స్వామివారు భోగమండపంలోకి వెంచేస్తారు. గోవిందరాజస్వామి ఆ స్వామి ఆళ్వార్లోనూ స్వామివారికి నైవేద్యం మహానైవేద్యం అనగా రాజభోగం జరుగుతుంది. ఈ రాజభోగం అయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పరోక్షంగా జరుగుతున్నాయి. కరోనా సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వలేకపోతున్నాము. లైవ్లో చూడండి స్వామివారి ఉత్సవాలన్నీ కూడాను, తరించండి. త్వరలోనే మీకు మరల రేపు ఉదయం స్వామివారి దర్శనం 7:30 మీకు లభిస్తుంది తెలుపుడు చేస్తున్నాము. కరోనా సందర్భంగా ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా భక్తులకి దర్శనం ఇవ్వలేకపోయినందుకు అందరికీ తెలిసినదేను, కరోనా నివృత్తి యుద్ధం. మొన్న శాంతి హోమాలు వరణి జరిగాయి, ఈరోజు కూడా అభిషేకం జరుగుతోంది. అందరూ కూడా సస్యశ్యామలంగా ఆయురారోగ్య శిర సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఆ సింహాద్రినాథుని ఆశీస్సులు మీ అందరికీ లభించుగాక. అందరూ ఆరోగ్యంగా ఉండండి. జయ శ్రీమన్నారాయణ. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక బోసిగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, మన రాష్ట్రంలో కర్ఫ్యూ, కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, యాస్తుపా నేపథ్యంలో పలు రైళ్లు రద్దు ఈ దుస్థితికి కారణం. కోవిడ్ కేసులు అధికమవడంతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ప్రయాణికులు లేకున్నా రైళ్లు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో యాస్తుపా నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కావడంతో విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక బోసిపోయింది. రిజర్వేషన్ కౌంటర్లు సాయంత్రం 6 వరకు పనిచేసినా సిటీలో మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులో ఉండడంతో ఇవి కూడా ఖాళీగా ఉన్నాయి. పలు రైళ్లను రద్దు చేసినప్పటికీ రాకపోకలు సాగించే రైళ్లలోనూ ప్రయాణికుల కొరత తీవ్రంగా కనిపించింది. ప్రత్యేక రైలుతో పాటు మరికొన్ని రైళ్లలో దాదాపు సగం బోగీలు ఖాళీగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాస్ తుఫాను డిక్లేర్ చేసిన కారణంగా టువర్డ్స్ మన దగ్గర నుంచి వైజాగ్ నుంచి ఒరిస్సా బెంగాల్ నుంచి వెళ్ళే కొన్ని ట్రైన్స్ త్రూ ట్రైన్స్ కొన్ని మనం క్యాన్సిల్ చేసాము. అవి ఏంటంటే ఈ రోజు నుంచి 3 రోజులు, ఎందుకంటే అక్కడ తీరం దాటే అవకాశం మనకి ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ ఇచ్చారు కాబట్టి ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ తీరం దాటే అవకాశం ఇచ్చారు బెంగాల్ దగ్గర, వెస్ట్ బెంగాల్ దగ్గర. అందువల్ల ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండే 3 రోజులు మనం ట్రైన్స్ క్యాన్సిల్ చేసాము. దాని ఎఫెక్ట్ చాలా జోరుగా ఉంటుందని చెప్పారు. అవి మనకేంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అండ్ అవుట్ ట్రైన్స్ అన్నీ కూడా, అంటే హౌరా వాస్కోడిగామా ఈరోజు క్యాన్సిల్ అయింది, అలాగే వాస్కోడిగామా టు హౌరా మైసూర్ హౌరా ఎక్స్ప్రెస్ అండ్ హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, గౌహతి యశ్వంత్పూర్, అగర్తల బెంగళూరు, బెంగళూరు అగర్తల, గౌహతి సికింద్రాబాద్, విల్లుపురం పురులియా అండ్ పురులియా టు విల్లుపురం, ఖరగ్పూర్ విల్లుపురం ఎక్స్ప్రెస్ అండ్ ఆల్సో హైదరాబాద్ హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ మెయిల్ ఎర్నాకులం హౌరా వీక్లీ ఎక్స్ప్రెస్, అది ఆ రోజు క్యాన్సిల్ చేసాం. యశ్వంతపూర్ భువనేశ్వర్, అది తర్వాత మెడ్రాస్ పూరి, ఇలాగ ఇన్ అండ్ అవుట్ పనులు అంటే విశాఖపట్నం మీదుగా వెళ్ళే బొళ్ళు అన్నీ కూడా అట్నుంచి వచ్చేవి ఇట్నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. డ్యూ టు ది తుఫాను తాలూక ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల ఇవన్నీ క్యాన్సిల్ చేసాం. మన దగ్గర నుంచి బయలుదేరే బళ్ళు మాత్రం సమత ఎక్స్ప్రెస్, తర్వాత సింహాది ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ యాసీస్గా బయలుదేరుతాయి, మన దగ్గర నుంచి బయలుదేరుతాయి. ఆ తర్వాత మనం ఈరోజు ఇక్కడ ఒక కౌంటర్ రోడ్డు పెట్టాము అండి, హెల్పింగ్ కౌంటర్ రోడ్డు పెట్టాము, తుఫాను హెల్పింగ్ కౌంటర్ పెట్టాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా ఈ ఇన్ అండ్ అవుట్ ట్రైన్స్లోనే ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు క్యాన్సిలేషన్స్ కానీ లేదంటే ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలన్నా సరే వీ విల్ గివ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్, టు పర్సన్స్ అక్కడ ఉంటారు, టు స్టాఫ్ ఉంటారు, 8 అవర్స్ 8 అవర్స్ చెప్పిన ఈ 3 రోజులు కూడా రన్ అవుతుంది.
ఇందుగలడు అందులేడనే సందేహము వలదు అన్నట్లుగా ప్రహ్లాదుడు పిలిచిన వెంటనే రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నృసింహస్వామిని కరోనా కష్టాల నుంచి కాపాడాలని భక్తులు మనసారా వేడుకున్నారు. నృసింహ జయంతిని పురస్కరించుకుని మంగళవారం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో విశేష అభిషేకాలు పూజలు జరిగాయి. కరోనా నేపథ్యంలో నృసింహ జయంతి కార్యక్రమాలు కొండదిగున గోశాలలో ఏకాంతంగా నిర్వహించారు. సంధ్యా సమయంలో అర్చకులు స్వామికి అర్చనలు జరిపారు. పండితులు నృసింహావతార ఘట్టాన్ని పారాయణం చేశారు. కొండదిగున కృష్ణాపురం గోశాలలో కొలువైన నృసింహస్వామి విగ్రహానికి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈవో ఎంవి సూర్యకడ పూజల్లో పాల్గొని స్వామిని సేవించారు. నృసింహ అవతార విశిష్టతను అర్చకులు వివరించారు. నరసింహ నరసింహ పాదకమలవనత పాదకి జననానాంద్రయావద వామన నృసింహ శరణం భవనతానా కామద ఘృణిన్ నిఖిల కారణనయేయం సింహాదర్పయామ విష్ణుకర్మాణి వ్రతాని పస్మశే విష్ణోజాయమానోజాతో కరోనా మానవ జీవనంలో ఎన్నో మార్పులు చేసింది. ఒకప్పుడు ఇంట్లో నిత్యావసరాలు ఏమి కావాలి అంటే బియ్యం పప్పు నూనె అనేవారు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా మల్టీవిటమిన్ పారాసిటమాల్ మాత్రలు కొని ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు. జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని మందుల కంపెనీలు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇక ఈ మహమ్మారి సోకిందంటే ప్రాణాలు పోవడమే అని చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, విటమిన్స్ ఎక్కువగా ఉంటే కరోనా సోకదని, కోవిడ్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవాలని మార్కెట్లో విచ్చలవిడిగా రకరకాల మందులను అమ్ముతున్నారు. దీంతో కరోనా భయంతో చాలామంది డాక్టర్ల సూచనలు లేకుండా విటమిన్ సి, జింక్, మల్టీవిటమిన్, పారాసెటమాల్ టాబ్లెట్లు కొని ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. ఇక జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మందుల కంపెనీలు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి మాత్రలు విడివిడిగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో పలు కంపెనీలు ఈ మాత్రలతో పాటు బి కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ ఆ కాంబినేషన్ డ్రగ్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో 10 మాత్రల స్ట్రిప్ 200 రూపాయలకు చేరింది. దీంతో వెనుక ముందు ఆలోచించకుండా ప్రజలు ఆ మందులను వాడుతున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ మాత్రలను అవసరానికి మించి వైద్యుల సలహా లేకుండా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ఉండేవారు పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమమని, వీటిలో అధికంగా విటమిన్లు ఉంటాయని సూచిస్తున్నారు. కరోనా కట్టడికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. 1845 వాహనాలకు జరిమానా విధించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలో కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న 1845 వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. సోమవారం నుండి మంగళవారం వరకు నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్న వారిపై మొత్తం 62 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద నిలిపివేసిన వాహనాలకు మాస్కులు లేకుండా తిరుగుతున్న 43 మందికి జరిమానా విధించారు. అత్యవసర ప్రయాణాలపై బయటకు వచ్చేవారు ఈ పాస్ తీసుకోవాలని సూచించారు. కరోనా భయమో, ఆరోగ్యం మీద శ్రద్ధో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏది చెబితే అది తెగ పాటించేస్తూ మార్కెట్లో వాటి గిరాకీని పెంచేస్తున్నారు. విటమిన్ టాబ్లెట్స్, పండ్లు, ఇక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, కరోనా ప్రభావంతో వీటి అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా పోషకాలు ఎక్కువగా ఉండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదే అదునుగా వ్యాపారులు ధరలను పెంచి క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు పెరిగాయి.
మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు డ్రై ఫ్రూట్స్ ను తినేందుకు అనేక మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పోషక విలువలున్న బాదం పప్పు, కాజు, పిస్తా, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరా, అంజీరా, ప్లెయిన్ పిస్తా, కటింగ్ పిస్తా, సాల్ట్ పిస్తా, వాల్నట్, కివీ, కిస్మిస్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కాజు, బాదం, పిస్తాల విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెరుగుతున్న వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోల్సేల్ షాపులతో పాటు రిటైల్ షాప్స్ లో కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఆఫర్స్ పెడుతూ కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నారు. అది బాదం, కాజు, పిస్తా అండ్ అది అప్రికాట్స్, డేట్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సాల్టెడ్ పిస్తా అండ్ రేజిన్స్ ఆర్ ఫిగ్స్ ఆల్ దిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. బాదం 620 కిలో, పిస్తా 880 కిలో, కాజు 650 కిలో, 680 కిలో, కీమియా డేట్స్ 145, సీడ్ డేట్ 80 రూపీస్ కిలో, వాల్నట్స్ 700 to 1100 కిలో దాకా ఉంటుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు, న్యూట్రిషియన్లు తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ తినాలని చెప్పడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ విక్రయాలు పెరిగాయి. దేశ విదేశాల నుంచి నాణ్యతతో కూడిన డ్రై ఫ్రూట్స్ ను దిగుమతి చేసుకుని డ్రై ఫ్రూట్స్ దుకాణాలలో అందుబాటులో ఉంచుతున్నారు విక్రయదారులు. డ్రై ఫ్రూట్స్ తో అనేక ఉపయోగాలున్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాదాం ను నిత్యం తినడం వలన విటమిన్ డి, సి, కే, బి8, జింక్ సమృద్ధిగా ఉంటాయి. వీటి వలన ఎముకలు, కండరాలు, నరాలు, దంతాల సమస్యలు దరిచేరవు. కాజుతో చర్మ సమస్యలు రావు. పిస్తాలో ఉండే ఫైబర్, బి6 విటమిన్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వాతావరణ శాఖ అధికారుల వివరాలు ప్రకారం తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఒడిశాలోని బాలసోర్ వద్ద సాయంత్రానికి వాయుగుండం తీరం దాటనుందని, తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 150 నుంచి 160 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి. బ్లాక్ డే నిరసనలో కార్మిక సంఘాల డిమాండ్. హెచ్పీసీఎల్ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ. నివేదిక వచ్చిన తర్వాతే 3వ యూనిట్ తెరిచే అవకాశం. ఆక్సిజన్ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. జేడీ ఫౌండేషన్ ఆక్సిజన్ సిలిండర్ల వితరణ. సకాలంలో ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రజలు భయాందోళన చెందవద్దన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. పడుతూ లేస్తున్న కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.